కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వేడియాల గ్రామానికి మేము ప్రచారంలో భాగంగా ఈ రోజు రావడం జరిగింది. వెన్నం శ్రీకాంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మహిళలు అలాగే నాయకులు కార్యకర్తలు భారీ సంఖ్యలో ఈ విజయోత్సవ ర్యాలీ లాగుంది. ఇక్కడ రేడియాల గ్రామంలో ప్రజలు ఆల్రెడీ డిసైడ్ అయిపోయారు ఎవరికి ఓటేయాలని. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం వాళ్ళ పాలన చూసి వీళ్ళు విసిగెత్తిపోయినరు. వీళ్ళందరూ కాంగ్రెస్ పార్టీకి ఓటేద్దామని ఈరోజు భారీ సంఖ్యలో ఇక్కడ వచ్చినటువంటి ప్రేక్షకులకు అలాగే కార్యకర్తలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, మనం బీఆర్ఎస్ పార్టీ పరిపాలన చూసినాం. ఇప్పుడు రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చేటువంటి 6 గ్యారంటీలను ప్రజలకు తెలియజేయడం జరిగింది. ఈ ప్రచారంలో భాగంగా మేము ప్రజలకు తీసుకెళ్లేది ఒకటే, సోనియమ్మ గారు ఇచ్చినటువంటి 6 గ్యారంటీ హామీలను. ఈ 6 గ్యారంటీ హామీలు తూచా తప్పకుండా కాంగ్రెస్ పార్టీ డిసెంబర్ 9వ తారీఖు నాడు ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు అప్పటికి 6 నెలల సమయం వ్యవధిలోనే ఈ 6 గ్యారంటీ హామీలను తూచా తప్పకుండా అమలు నెరవేరుస్తుందని సోనియమ్మ గారు మనకు హామీ ఇవ్వడం జరిగింది. ఇందులో ముఖ్యంగా మహిళలకు పెద్దపీట వేయడం జరిగింది. మహిళలకు ప్రతి నెల 1వ తారీఖు నాడు వారు ప్రతి మహిళ అకౌంట్లో 2500 రూపాయలు వాళ్ళ అకౌంట్లో సమర్పిస్తారని మీకు తెలియజేయడం జరుగుతూ ఉంది. ఈ అకౌంట్లో కేవలం మహిళలు ఎవరైతే ఉన్నారో వారు సంతకం పెట్టి తీసుకునే డబ్బు, అంటే వాళ్లకు నిత్యావసర సరుకులకు కావాల్సిన డబ్బును మన నాయకురాలు సోనియమ్మ గారు అందిస్తూ ఉన్నారు. అలాగే మహిళలకు 500 రూపాయలు గ్యాస్ సిలిండర్. ఇలా చెప్పుకోపోతే చాలా అంశాలు ఉన్నాయి. అలాగే ఏదైతే మధ్యతరగతి దిగువ తరగతి కుటుంబాలకు మళ్ళీ గృహజ్యోతి కింద 200 యూనిట్ల ఉచిత విద్యుత్ కరెంట్ ఇస్తామని మేము ఈ సభాముఖంగా అందరికీ హామీ ఇవ్వడం జరిగింది. అలాగే ఈసారి కౌలు రైతులు అలాగే పట్టాలున్న రైతులందరికీ ఎకరాకు సంవత్సరానికి 15,000 రూపాయల ఆర్థిక పెట్టుబడి సాయం చేస్తామని. అలాగే ఇప్పుడు మనకు వరి పంట కోతకొచ్చింది. ఐకేపీ సెంటర్లలో నేను అందరికీ తెలియజేస్తా ఉన్నా, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఇప్పుడు కింటా మ్యాక్సిమం ధర ఏదైతే ఉందో దానితో పాటు 500 రూపాయలు మీకు ప్రతి కింటాకు బోనస్ ఇచ్చే విధంగా కాంగ్రెస్ పార్టీ ఈ మేనిఫెస్టోలో జత చేయడం జరిగింది. అలాగే యువకులు ఎవరైతే ఉన్నారో నిరుద్యోగ యువకులకు వాళ్ళకు సంవత్సరం దాటకముందే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి సోనియమ్మ గారు హామీ ఇవ్వడం జరిగింది. ఇలా అనేక సంక్షేమ పథకాలు చూసి ప్రజలు నిజంగా భారీ సంఖ్యలో వచ్చి ఈ ప్రతి ఒక్క సభను విజయవంతం చేస్తున్నారు. కాబట్టి వాళ్ళందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఇప్పటికే అభివృద్ధి చేస్తే అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తారు మీరు సెల్ఫ్ చేసుకోవాలి. ఈ పథకాలు ఒకటి అలాగే ఏమన్నారు ఉదయ్ ఏమని నేను ఒకటే అంటున్నా, బీఆర్ఎస్ పార్టీకి ఈసారి ఓటు అడిగే నైతిక హక్కు లేదు. ఎందుకంటే ప్రజలు 2 సార్లు బీఆర్ఎస్ పార్టీని గెలిపించడం జరిగింది, కానీ వారు ఇచ్చిన హామీలు 5% కూడా నెరవేర్చలేదని ప్రజలే నిర్ణయం తీసుకున్నారు. ఈసారి నేను ఒకటే చెప్తా ఉన్నా, ఈసారి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నన్ను గెలిపించిన తర్వాత నేను వీళ్ళకి పలు అభివృద్ధి కార్యక్రమాలు చేస్తానని చెప్పేసి ప్రతి సభలో నేను వారందరికీ తెలియజేయడం జరిగింది, వాళ్ళకి హామీలు ఇవ్వడం జరిగింది. అందుకే నేను ఇక్కడ ఉన్నటువంటి మహబూబాబాద్ నియోజకవర్గ ప్రజలకు ఒకటే చెప్తా ఉన్నా, నేను నా అభ్యర్థిత్వం స్థానికంగా ఉండే నాయకుడిని, మీకు అందుబాటులో ఉండే నాయకుడిని, మీ కష్ట సుఖాలు తెలిసిన నాయకుడిని. కాబట్టి నాకు ఒక్క అవకాశం ఇచ్చి ఈసారి అసెంబ్లీకి పంపించండి, మిమ్మల్ని బాగు చేసే బాధ్యత నాదని వాళ్ళందరికీ తెలియజేయడం జరిగింది. అందరికీ మిత్రులకు ప్రింట్ మిత్రులకు అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు. ఈ ఎన్నికల్లో భాగంగా ఈరోజు మా అభ్యర్థి మా సొంత గ్రామమైన రెడ్యాల్లో ఈరోజు ప్రచారంలో వచ్చినందుకు ఈ కార్యక్రమం జరగడం జరిగింది. మీరేదో అడిగారు, ప్రజలు నిర్ణయించుకున్నారు. గత 10 ఏళ్ళు ఈ టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని చూసిండ్రు. అందరికన్నా ముందు 2.5 ఏళ్ల ముందు నేనే నిర్ణయం చేసుకున్నా అంటే దాని తర్వాత ఎంతమంది నిర్ణయం చేసుకుంటారో మీరు ఈ నియోజకవర్గంలో చూడండి. ఓట్లు దగ్గరకు వచ్చే రోజు వరకు ఉన్నది ఖాళీ అవుతుంది. వాళ్ళు చేసిన అభివృద్ధి కన్నా ఈ నియోజకవర్గంలో స్థానికుడైన మా అభ్యర్థి అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తాడు. మేము దానికి ఖచ్చితంగా దే సవాలుకైనా సిద్ధం. మా డాక్టర్ మురళి నాయక్ గారు ఈ ప్రాంతాన్ని, మహబూబాబాద్ పట్టణాన్ని, ఈ మహబూబాబాద్ జిల్లాలో ఆదర్శంగా మహబూబాబాద్ నియోజకవర్గాన్ని తీర్చిస్తాడు కానీ ఆ సంకల్పం ఆయనకున్నది. కాబట్టి ప్రజలందరూ కూడా, మహబూబాబాద్ నియోజక ప్రజలందరూ కూడా ఈ ఒక్క అవకాశాన్ని డాక్టర్ గారికి ఓటు వేసి, కాంగ్రెస్ పార్టీ ఏమి చేయలేదు 70 ఏళ్ళకి వెళ్ళని వాడెవడో మైకు పట్టుకొని మాట్లాడుతాడు. 70 ఏళ్ళల్లో డ్యాములు కడితే కుంగిపోలే, స్కూళ్ళు కట్టిర్రు, రోడ్లు వేసిర్రు, చేయని పని అంటూ లేదు. సైన్స్ పరంగా అన్ని విధాల ఈ 70 ఏళ్లలో రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, కేంద్ర ప్రభుత్వంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వాలు ప్రజలకు మేలు చేసే పనులే చేసేది తప్పించి ఈ 10 ఏళ్లలో వాళ్ళ కుటుంబానికి మేలు చేసే పని చేసుకున్నారు తప్పించి ఈ 70 ఏళ్ళ తర్వాత మళ్ళీ ఈ 70 ఏళ్ళ తర్వాత ఈ 10 ఏళ్ళు మీరు ఏదైతే చేసారో మీ కుటుంబమే లబ్ధి పొందింది. తెలంగాణ ఉద్యమంలో ఉన్న నిరుద్యోగులు కావచ్చు, అన్ని రంగాల్లో ఉన్న అన్ని కుల వర్గాలలో ఉన్న అందరికి కూడా ఏమైనా వాడుకొని ఆ కుటుంబం 1,00,00,000 కోట్లకు ఇవాళ పోయింది. మిత్రులారా గమనించాలి, మహబూబాబాద్లో కూడా ఎక్కడి నుంచో వచ్చిన వ్యక్తి కూడా మేము ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో ఉన్నాం, టీఆర్ఎస్ పార్టీని చూసి అభ్యర్థిని గెలిపించినాం. మేము అందరం కూడా మా ఊళ్ళల్లో మాకు మర్యాదలు కావాలి, మాకిచ్చే ఈ ఊర్లల్లో అటగోలిగా నువ్వు బాడకో బోసిడికే బామ్మరులు అంటే పడాడు. మా అభ్యర్థి చాలా సంస్కారవంతుడు, చదువుకున్నోడు. ఈ ప్రాంత ప్రజలని, అన్ని గ్రామాల ప్రజల కుల పెద్దలను ఎట్లా గౌరవించాలో మా అభ్యర్థికి తెలుసు. మేము ఎంతసేపు చెప్పేది ఒకటే, ఈ 10 ఏళ్ళల్లో మీరు ఎన్ని కళ్ళబొల్లి మాటలు చెప్పిర్రు, మహబూబాబాద్ చుట్టుపక్కల ఏం చేసిర్రో ప్రజలు గమనించారు. ప్రజలందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా నిర్ణయం చేసుకున్నారు. అందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి ఈసారి అవకాశం ఇవ్వాలి, సోనియా గాంధీ ఇచ్చిన తెలంగాణ రాష్ట్రానికి ఒక్క అవకాశం ఇవ్వాలనేది ప్రజలందరూ నిర్ణయారు. దానికి ఎటువంటి సంకోచం లేదు. ఈ మహబూబాబాద్ నియోజకవర్గంలో డాక్టర్ గారు ఖచ్చితంగా ఈ మెజార్టీ అనేది ప్రజలే చూసుకుంటారు. ఖచ్చితంగా గెలిచి వచ్చే 5 ఏళ్లల్లో మహబూబాబాద్ని అన్ని విధాల అభివృద్ధి చేస్తాడని ప్రజలు కోరుకుంటారు. ప్రజలు కూడా అన్ని గ్రామాలలో స్వచ్ఛందంగా వచ్చి నాయకులకు మభ్యపెట్టినా ఇంటారు లేరు, డబ్బుకి ఇంటారు లేరు, ప్రజలే స్వచ్ఛందంగా వచ్చి కండువలు కప్పుకుంటారు. ఈ మార్పు మీరు అడిగినట్టు, ఉదయ్ గారు మీరు అడిగినట్టు మార్పు కోరుకుంటారు, మార్పు జరుగుతుంది, మార్పు జరిగిపోయింది ఆల్రెడీ. ఏవైనా 3వ తారీఖే ఆ మార్పు అనేది రాష్ట్ర వ్యాప్తంగా చూడండి.